वेलकम टू अवर चैनल नेमी लक्ष्मण ब्रो सिनेमा इप्पटिलो विवादं ముఖ్యతటైతే కనపట్లేదు అంబటి రాంబాబు గారు అయితే ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ పెడుతూ బ్రో సినిమా మీద షటైల్ అయితే వేస్తున్నారు మొత్తం వివాదానికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది అనేది ఇప్పట్లయితే చెప్పేటట్లేదు కనిపించలేదు ఎందుకంటే ఏకంగా సినిమా కలెక్షన్ గురించి కూడా ఇక్కడ చర్చించుకోవడం కూడా జరుగుతుంది అనుకున్నంత కలెక్షన్ ఈ సినిమాకు రాలేదని చెప్పి కూడా స్వయాన మంత్రి గారే చెప్పడం కూడా జరిగింది అసలు ఎందుకు ఇంత వివాదానికి కారణం ఏంటి కేవలం ఒక్క సీన్ గురించేనా ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా కొన్ని ఇబ్బందులు పెట్టడానికి ఇదంతా జరుగుతుందా అంటే ఇదే అంశంపై ప్రస్తుతం అంతా కూడా మాట్లాడే కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం సార్ నమస్తే ఏంటి బ్రో ఈ బ్రో కాస్త చివరికి రాజకీయ రణరంగం మారిపోయింది కేవలం ఒకటి రెండు సీన్ల గురించి ఇంత పెద్ద చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏంటి ఇది అంతకుముందు గతంలో రాజకీయాల పరంగా చూసుకున్నట్టు ఎన్నో సినిమాలు వచ్చాయి ఎన్నో నందమూరి బాలకృష్ణ గారు కూడా చాలా చాలా సినిమాల్లో కూడా కొన్ని షటైర్లు కూడా వేశారు అప్పుడు లేని వివాదం ఇప్పుడే ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదని ఒక సామెత ఉంటుంది అలాగా తన కోపమే నోరు మంచిది ఎవరిది ఊరు మంచిది గబరపడకూడదు వినాలి ఓపిక కావాలి మీకు కూడా ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ అలాగే నోరు మంచిదైతే ఊరు మంచిది కావాలి తర్వాత తన కోపమే తన శత్రువు ఇలాంటి సామెతలు మనం విన్నాం ఈయన నోరు జారిన దాంట్లో వచ్చే రిప్రికేషన్స్ ఎట్లా ఉంటాయన్నవి ఫస్ట్ తెలుసుకోవాలి నోరు జారడం అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇందులో నేను ఫస్ట్ టైం అనుకోండి లేదా సెకండ్ టైం అనుకోండి లేదా ఎప్పుడో అయినా అనుకోండి నేను గ్యారంటీగా మెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు దాకా మీరు చూస్తే ఎవడు కూడా నాకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని ఎవడు చెప్పినాడు లేడు ఎస్ కరెక్ట్ అది పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలిసి అన్నాడో తెలియక అన్నాడు పర్ డే మై కాస్ట్ ఈస్ 2 crores అని సో ఇప్పుడు మీరు కనుక గమనించగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నిడివి ఒక 20 రోజులు పనిచేశాడు ఈ సినిమాకి 40 రోజులు పనిచేశాడు అన్నట్లో 20 అయితే 40 కోట్లు 40 అయితే 80 కోట్లు అండ్ ఈ జూలైలో మీరు నేను అందరూ ఐటీ రిటర్న్ వేసాం కదా అవును ఆయన ఎంత కేసాడు అది చెప్పాల్సినంత అవసరం ఏంటి ఆగండి గాబరా ఎందుకు ఏ ఇక్కడ అంబిగ్యూటీ ఎక్కడ వస్తుందంటే మీకు ఇవాళ ఈ అంబటి రామబాబు 20 రోజులు ఆయన పెట్టాడు కానీ ప్రెస్ మీట్ సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఆయన ఆయన కనుక ఈ ఎవడైతే ప్రొడ్యూసర్ ఉన్నాడో అరే నాన్న ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంత దీనికి అయిన ఖర్చు ఎంత నువ్వు కట్టిన జిఎస్టీ ఎంత అది ఐటీ వాళ్ళు చూసుకుంటారు కదా సార్ మళ్ళీ మోటుకొచ్చారు మీరు సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ దేనికుంటాడు అదే వండరు కదా ఇదే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఏంటి ఇక మీద నా షూటింగ్ లేని ఇక్కడ ఉండి ఆదాయ వనరు క్రియేట్ చేస్తున్నాడు కదా మిగతా సినిమాలు అన్నింటి లేని మిగతా సినిమాలు అన్న దాంట్లో మీరు ఒకసారి గౌరవపడకండి అందుకే విశ్లేషణ నన్ను ఇచ్చినప్పుడు మీరు ఒక కోణం ఫిక్స్ చేసుకుని దాంట్లో నన్ను విశ్లేషణ చేయమంటే నేను చేయలేను ఇప్పుడు ఒక నిమిషం వినండి ఒక 5 సినిమాలు ఏకదాటి మీద పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఎప్పుడు జరగలేదు ఏకదాటి మీద రెండోది ఈయన ప్రస్థానంలో నటించిన సినిమాలు వేటిల్లోనైనా సరే సక్సెస్ చూసిన ఏ సినిమాలైనా మీరు గమనిస్తే 100 కోట్లు బిజినెస్ చేసిన సినిమాలు లేదు ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు దట్ కంపారిటివ్ ఒక సినిమా పరిశ్రమ పరంగా చూసుకుంటే రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు స్వామిబాబు గారు ఇలాంటి పెద్దవాళ్ళు ఏరా ఒకటి అనుకుంటే నెక్స్ట్ లేయర్ చిరంజీవి గారు అనుకుంటే 3rd లేయర్ పవన్ కళ్యాణ్ గారు 4th లేయర్ మళ్ళీ ఇప్పుడున్న ప్రభాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గారు బన్నీ గారు ఇలాంటి వాళ్ళందరూ మీరు ఎవరినైనా గమనించండి ప్రతి ఒక్కరు దే హ్యావ్ క్రియేటెడ్ సమ్ సార్ట్ ఆఫ్ బెంచ్ మార్క్స్ ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ ఇన్ ద ఇండస్ట్రీ ఆఫ్ ఫిల్మ్ కేవలం సెల్ఫ్ పోర్ట్రైజేషన్స్తోనే నడుస్తుంది ఇక్కడ ఇంకొక 2 విషయాలు మీరు గమనించగలిగితే ఇక్కడ జనాలకు కూడా అర్థమవలసిన విషయం ఏంటంటే ఇఫ్ యు రియల్లీ లుక్ ఇన్ టు ద క్యాపబిలిటీస్ ఆఫ్ రాఘవేంద్రరావు గారు రామ్ గోపాల్ వర్మ గారు అండ్ త్రివిక్రమ గారు ప్రజెంట్ అనుకుంటే ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు ఆయన శిష్యులు పూరి జగన్నాథ్ గారు ఇలాంటి మొన్నవారు వివిఎస్ చౌదరి గారు ఇలాంటి వాళ్ళందరినీ మీరు తీసుకుంటే వితౌట్ హిస్ ప్రెజెన్స్ దే హావ్ ప్రూవింగ్ దర్ ఎబిలిటీస్ అలాగే రాఘవేంద్రరావు గారు రాజమౌళి గారు అనుకుంటే వితౌట్ రాఘవేంద్రరావు గారి ప్రెజెన్స్ ఈస్ ప్రూవింగ్ హిస్ ఎబిలిటీ బట్ ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు త్రివిక్రమం ఆయన అసిస్టెంట్లో ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరికైనా డైరెక్టర్లు అవకాశాలు ఇస్తే ఈయన రోల్ లేకుండా వాళ్ళెవరు జస్టిఫై చేయట్లేదు ఏదో విధంగా ఇన్వాల్వ్ అయిపోతాడు ఇప్పుడు దీనికి ఈ సినిమాకి సంబంధించిన విషయంలో 5 సినిమాలు ఇప్పుడు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఏఎం రత్నం సినిమాలు క్రిష్ డైరెక్టర్ ఇంకోతను హరీష్ శంకర్ అవరు అనుకుంటాను గబ్బర్ సింగ్ హిట్ ఇచ్చిన ఆయన ఇలాంటి వాళ్ళని మీరు గమనిస్తే ఈ సినిమాలు వెనక్కి వెళ్ళి ఉన్నాయి ఆ సర్దార్ భగత్ సింగ్ ఏదో ఇంకో సినిమా ఏదో ఈ సినిమాలో ఆల్ ఆఫ్ అ సడన్ మనీ ప్రాస్పెక్ట్లో విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నో టైమ్ ఎవరి సముద్ర గని గారు తమిళ్లో మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయనకి ఈ ఇతరులలో ఆయనకి ఆపర్చునిటీస్ ఇచ్చి విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నో టైమ్ ఆయనకి అవకాశం కల్పించి ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాలు ఈ ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడుల రూపంలో నిర్మాత అంటే పెట్టుబడే కదా ఇక్కడ మీకు ఇంకొక ట్విస్ట్ ఉంది ఒక సినిమా చూడకుండా సరే ఇక్కడ ఒకటి గుర్తించు మీరు ఎందుకు ఉపతిగతంలో మీరే చెప్పారు అని చేత మళ్ళీ నేను దాన్ని రిట్రీట్ చేయను ఎందుకు అంటే ఒక రామారావు గారి ఆయనలో కానీ లేదంటే శ్రీ బాలకృష్ణ గారి ఆయనలో కానీ డైలాగులకి ఇంత ప్రాధాన్యత సంతరించుకోదు ఇప్పుడు ఆయన ఓ డిఫమేషన్ కేసు ఇచ్చాడు అనుకోండి ఇంత పెద్ద చర్చ అవ్వకపోయింది డిఫమేషన్ బదులు
వ్యవస్థను ప్రభావితం చేస్తాడు. ఎందుకు? ఈయన ఇచ్చిన క్లూజే. మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ ఒక స్ట్రాటజీ, ఇందాక రవిక్రమ గారి విషయం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, దే ఆర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. ఎట్లా? ఈ మలయాళం సినిమాలు 35 లక్షలకి 40 లక్షల లోపల కొంటున్నారు, 30 నుంచి 40 లక్షల లోపల. దీని మీద ఇఫ్ యూ రియల్లీ కెన్ మోర్ దెన్ 50% పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు, 20% ఈ ట్రాన్సాక్షన్ డీల్ చేసినందుకు. ఆల్మోస్ట్ కథ తెలుగులోకి అనువదించడం ఈ ఓవర్ యాక్షన్ కార్యక్రమానికి త్రివిక్రమ్కి 20%, టెక్నీషియన్స్ మిగిలిన అందరం చూసుకుంటే ఒక 15%, 5% మార్జిన్ మాత్రమే ప్రొడ్యూసర్ మిగులుతుంది. అందులో ఇంత డ్రాస్టిక్ లాసెస్ వచ్చిన వాటిల్లో వీళ్ళు చెప్తున్న 100 కోట్ల బడ్జెట్లు సినిమాల కింద అభివర్ణిస్తుంది, దాంట్లో ఎవరు సహాయం అవుతున్నారు? ఇక్కడ అంతా బాగుంది కదా సార్, ప్రొడ్యూసర్స్ ఎందుకు టార్గెట్ చేసుకుని కూడా మాట్లాడుతున్నారు? ప్రొడ్యూసర్ డబుల్ ఎక్కడ? ప్రొడ్యూసర్ గారు ఒకటే మాట అన్నారు, నేను లీగల్ గా చాలా స్ట్రాంగ్, ప్రతి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను, ఏదన్నా లీగల్ గా నేను వెళ్తాను అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్. లీగల్ దాకా వెళ్ళే అంత పరిస్థితి ఎందుకు వస్తుంది? అలా పరిస్థితులు క్రియేట్ చేశారు కదా. ఇక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోండి, అసలు ఈ సినిమా, ఈ సినిమాకి ఎవరికి లాభం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది, ఎవరి వల్ల ఎవరికి పబ్లిసిటీ ఎవరి వల్ల పెరిగింది? ఈ రోజు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి వలన, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి పబ్లిసిటీలు వస్తున్నాయి. వేమలా నాయకు ఈయన గత 3 సినిమాలు చూడండి, అంతే ఆయన పబ్లిసిటీ ఇచ్చినా ఇక్కడ మీకు ఇందులో పవన్ కళ్యాణ్ గారిది ఇంకోటి ఉంది విశ్లేషణ. ఈ ఈ నిడివిలో లీగల్ ఆస్పెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి? లెగాలిటీస్ని జస్టిఫై చేయనప్పుడు, ఇప్పుడు మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్ అవడే మొదలెట్టాడు, శంకర్రావు కాగితం రాశాడు, స్థాయి ఎంత స్థాయి? ఆయన చాలా తిన్న స్థాయి చెప్పాలంటే, స్థాయిని బట్టి మాట్లాడాలి కదండి, మళ్ళీ స్థాయిని బట్టి మాట్లాడడం కాదు, ఆ జరిగిన అవుట్కమ్ మీరు మాట్లాడండి, అది స్థాయి ఎవరు డిసైడ్ చేసింది? స్వేచ్ఛ హక్కు అనేది గొంతు అందరికీ స్వేచ్ఛ హక్కే సార్, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో స్వేచ్ఛ హక్కుల మీద వెళ్తేనే 16 నెలల జైలు, దాన్ని నిడివి ఎక్కడ దాకా జస్టిపోయిందో చూడండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఇదే విషయం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈడీకి ఇస్తే దీని మూలాలకు ఖచ్చితంగా రాబట్టడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే మీరు ఇవాళ దాకా నేను నా విశ్లేషణ గతంలో సినిమా సంబంధించిన విషయాల్లో చూడండి, వై దీస్ పీపుల్ ఆర్ ఓన్లీ ఐడెంటిఫైడ్, దీస్ సర్టన్ పీపుల్ ఓన్లీ గెటింగ్ హ్యూజ్ ర్యాన్సమ్ మనీ, ఆ కృష్ణానగర్ వాళ్ళు, ఆ ఫిలిం నగర్ దగ్గరలో పనిచేసే కార్మికులు, వాళ్ళ స్థితిగతులు ఏమైనా ఒక్కడిపైన మారి ఉన్నాయా? మీకు సూటిగా ఒక ప్రశ్న, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంబటి రాంబాబు గారిని ప్యారడీ చేశారని చెప్పి ఎంత పెద్ద చర్చ నడుస్తుంది? కాదు, అదే రాంగోపాల్ వర్మ గారు ప్రతిపక్ష నాయకుల మీద కావచ్చు, చాలామంది పొలిటికల్ లీడర్స్ మీద చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ కొన్ని సినిమాలు కూడా తీశారు, ఆ రోజు ఎవరు నోరు విప్పి మాట్లాడలేదు. ఇక్కడ మీకు అదే చెప్తున్నాను సార్, మీరు సినిమా ప్రాస్పెక్ట్ ఎందుకో ఎకనామిక్ రీసెర్చెస్లో చెప్తున్నా, ఇప్పుడు మీకు సింపుల్గా నేను చెప్తున్నా, ఆ సినిమాకి దాసరు ఎవరు ఉన్నారో ఆయనకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఇస్ స్టేబుల్, ఇక్కడ ప్రొడ్యూసర్స్ వేరియబుల్, సినిమా ఇండస్ట్రీలో ఆల్ ఓవర్ సడన్ వస్తున్న వాళ్ళు, లేదంటే ఇది ఓవర్ ఎంతూజియాజంతో తీస్తున్న సినిమాల కింద వీటిని అభివర్ణిస్తారు. ఇక్కడ మీకు అంబటి రాంబాబు గారి ప్రక్షాళనలు చూసుకుంటే, దీనికన్నా ముందు మనం పవన్ కళ్యాణ్ గారిని కనుక ఇందులో విశ్లేషించగలిగితే, ఆయన అంటే నేను ఇవన్నీ ఎక్కడి నుంచి డెరైవ్ అయ్యానంటే ఆయన సభల్లోంచి ఆయన మాట్లాడిన దాంట్లోంచి విశ్లేషణ, నేనేం కొత్తగా మాట్లాడట్లే, 2 కోట్లు అన్నది ఆయనే చెప్పారు, నేను పెద్ద హీరోని ఆయన ఆయన జస్టిఫై చేస్తూ ఆయనే చెప్పారు. ఇక్కడ మీకు వచ్చిన ఆడియన్స్ వాళ్ళందరూ సినిమా ప్రేక్షకులు ప్లస్ ఆయన అభిమానుల కింద అభివర్ణిస్తూ ఆయన రాజకీయంగా ఏం చెప్పారు, బాబు మీరు నాకు ఇక్కడికి వస్తున్నారు కానీ ఓట్లు వేయట్లేదు అంటారు. ఇదే అభిమానులు కూడా ఆయన తీసిన సినిమాలు కూడా చూడట్లేదు మీరు గమనిస్తే, అందుకే సినిమాకి అంతంత లాస్లో వచ్చాయి చూసారా ఈ 3 సినిమాలు నిడివిలో. ఇక్కడ మీరు గమనించగలిగితే ఆ వచ్చే ఆడియన్స్ ఆయన మీటింగ్లకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఆయన అభిమానులు అనుకుంటే వాళ్ళు సినిమాలు కూడా చూడట్లేదు ఆయన సినిమాలు, అంటే దాని అర్థం ఏంటి, ఆయన 2 పడవలు ప్రయాణం, రాజకీయంగా వాళ్ళే ఓట్లు వేయట్లేదు, వాళ్ళు వచ్చి కనీసం సినిమాలు కూడా చూడట్లేదు, అంటే ఓవరాల్గా ఆయన 2 పడవల ప్రయాణంలో ఈ ఆయన అంతటైనా ఆయన సినిమాలు చూడకుండానే 100 కోట్లు వసూలు చేయట్లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయన మన అంబటి రాంబాబు గారు ఇచ్చిన దాంట్లో 55,018 కోట్లు ఎంత ఫస్ట్, రెండో దాంట్లో 55,018 లక్షలు ఇక్కడ రెండు మిగిలిన రోజులన్నీ లెక్క పెడితే 2 ఇవాళ 3 కోట్లు కూడా దాటలేదు. ఈ వివాదం లేకుండా అంబటి రాంబాబు గారితో గొడవ లేక వివాదం అన్న కాన్సెప్ట్లోనే అది పబ్లిసిటీ అవుతుంది, లేకపోతే అసలు ఒరిజినల్గా కూడా ఒకటి చూడలేదు, దట్ ఇస్ ద డిజాస్టర్ ఆఫ్ మూవీ. మీకు వకీల్ సాహెబ్ అదే ప్రాబ్లం వచ్చింది, సినిమా ప్రాబ్లం వచ్చింది, డిజాస్టర్ సూపర్ హిట్, సినిమాలో చాలా జర్నలిజం అనుభవం ఉంది, భీమలా నాయక్ హిట్ అంటారా ఫెయిల్యూర్ అంటారా, కమర్షియల్ గా హిట్ అయిందా వాళ్ళేదా, డబ్బులు వచ్చే రాలేదా ప్రొడ్యూసర్కి, చెప్పండి నాకు ఆన్సర్స్ కావాలి, వకీల్ సాహెబ్ వచ్చే రాలేదా, అడిగాల్సిన ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ చెప్పాడు కదా నాకేం రాలేదని. రెండోది ఎంత అబిలిటీ కలిగిన వాడు రీసెంట్ పాస్ట్ లో డబ్బింగ్ సినిమాలు సార్, సినిమాలని రాజకీయాలు కలిపి చూస్తారు ఎందుకని, మరి రాజకీయ నాయకులు అక్కడి నుంచి వస్తుంటే మనమేం చేస్తుందండి, లేకపోతే మీరు ఎక్కర్లేదురా బాబు అని ప్రజలు చేప చుట్టి పంపించిన తర్వాత కూడా వాళ్ళే ఆ ప్రస్థానాలు జస్టిఫై చేస్తుంటే మనమేం చేయాలి దానికి, మీరే చెప్పండి సార్, ప్రజలు ఆయనకు వచ్చి సభకు వచ్చే ప్రజలను ఆయనే చెప్తున్నాడు మీరు నాకు ఓట్లు వేయట్లేదని, అంటే వాళ్ళు సినిమా ప్రేక్షకులను ఆయనే అభివర్ణిస్తున్నప్పుడు ఆయన చేసిన సినిమాలు వాళ్ళు చూడనప్పుడు ఇంకెందుకు మీరు యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు?
ప్రజలు ఆ సినిమాలు చూస్తారా లేదా వాళ్ళ అభిమానులకి ఆ హీరో సంబంధించి ఉంటుంది ఆయన సినిమాలు చూడలేదని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడానికి ఏంటి అంటున్నా రీజన్ ఇప్పుడు మేము ఎంత పబ్లిసిటీ ఇచ్చినా రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కొనలేకనే ఇలా సినిమాలు టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్తున్నారని చెప్పి జనసేన నాయకులు అంటున్నారు నేను చెప్పింది కూడా అదే సార్ ఆయన రాజకీయంగా మేము ఎవరూ ఎదుర్కోక్కర్లే ఆయన సభకు వచ్చిన వాళ్ళని ఆయనే చెప్తున్నాడు మీరు వినరా లేదా వినరా ఆయన చెప్పినప్పుడు ఎందుకే వస్తారు నన్ను సీఎం సీఎం అని అరుస్తారు నాకు ఎవరు మీరే ఓట్లు లేరు అందుకే కదా నేను ఓడిపోయిన రెండు స్థానాలు ఆయనే చెప్పాడు అంటే వాళ్ళు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరన్న విషయం ఆయన ఒప్పుకున్నాడు సో పక్క అంబటరాంబాబు గారు ఫైర్ అవుతుంటే మరో పక్క పవన్ కళ్యాణ్ ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు దీనికి ఏంటిది ఉన్నమాట అంటే ఉలికి ఎందుకని కూర్చున్నారేమో అలా అనుకోవచ్చా లేకుంటే దీన్ని ఇంకేంటి చిత్రం అయితే ఇంకో సినిమా అంబటరాంబాబు గారికి కూడా సమాధానం ఇవ్వాలా అని ఆలోచించవచ్చు కదా మీరు నేను ఎంత కాదన్నా మీరైతే ఓడిపోయిన ఎమ్మెల్యే ఆయన గెలిచిన ఎమ్మెల్యే మీరు నేను ఎంత కాదన్నా ఇప్పుడు ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రి మంత్రి మరి సమాధానం ఇవ్వకపోతే ఏం చేస్తారు ఏంటి ఇది ఒక బ్రో సినిమాతోనే ఆగిపోతుందా లేకుంటే ఇంకా రాబోయే సినిమాల మీద కూడా పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగి 2024 ఎలక్షన్లకి ఎందుకంటే మీరు మీరేనండి బ్రో సినిమా మీద ఇంత పెద్ద చర్చ జరిగింది రేపు రాంగోపాల వర్మ గారు తీయబోయే సినిమాలు రిలీజ్ చేయబోయే సినిమాల మీద ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది ఆయన చెప్పి చేస్తున్నాడు ఇది చెప్పకుండా సస్పెన్స్ మూడు రోజులు జ్వరం పెట్టుకుని డబ్బింగ్ చెప్పుకుని ఈ నిడివిని ఏర్పాటు చేస్తే ఏమైంది రాజకీయాలు సినిమాలు ఎరుక్కొని పోయా సినిమాలే రాజకీయాలు ఎరుక్కొని పోయా అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడు సినిమాలు ఎరుక్కోవచ్చు సార్ ప్రజాస్వామ్యంకి దే హ్యావ్ దర్ ఓన్ ఐడెంటిటీ మీరు గమనించట్లేదు పవన్ కళ్యాణ్ గారికి గత ఎన్నికల్లోనే ప్రజలు ఆయన విశ్వసించలేదు కానీ ఆయన మళ్ళీ ఆయన ఉనికిని చాటుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అది ఆయన ప్రాబ్లం ఈ సందర్భంలో మీకు ఒకటి గుర్తు చేస్తున్నా సార్ రీసెంట్గా మురళీమోహన్ గారు ఒక ఇంటర్వ్యూ చేశాను ఆ రోజు నాగార్జున గారు చిరంజీవి గారు ప్రభాస్ గారు మహేష్ గారు అందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళారు ఆ కార్ అనేది వాళ్ళు వెళ్ళిన కార్లు గేటు ముందే ఆపేసి వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటే ఇంట్లో తీసుకొని పోయారు నాకు కంప్లీట్ అవుతుంది ఇంత అవమానించినా కానీ వాళ్ళు లోపలికి వచ్చినారు ఆ రోజుకి నేను వెనక్కిన వచ్చుంటే ఈరోజు పరిస్థితులు ఇలా ఉండేయని చెప్పి కూడా ఒక మాట ఆయన ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను మీకు కూడా చెప్పాలి కదా మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తే నా కారు మా డైనింగ్ హాల్లోకి తీసుకురాకుండా అక్కడే పార్కింగ్ చేసి రోడ్డు మీద కెమెరాలు ఎందుకండి ఇలాగ బాల్కనీలో పెట్టారంటే ఇంట్లో కరెంట్ లేదు బాబు ఇక్కడ ఉంది మనకి అవైలబిలిటీ ఇలా ఉంది కాబట్టి ఇక్కడ చేద్దామని నేను గౌరవం సార్ గౌరవం అడగాలి ఎవరికంటే గౌరవం ఇవ్వాలి కార్లు వేసుకుని వస్తే ఇంట్లోకి వస్తారా ఇక్కడ మా ఇంట్లో అన్ని కార్లు పార్కింగ్ ఉన్నాయి ఎక్కడ తెచ్చి పెడతారు కారు ప్రోటోకాల్ ఉంటుందండి నెక్స్ట్ విష్ణు పోయాడు సొట్టపడు కదా లోపల దగ్గర ఇచ్చారు కదా కారు మా ప్రెసిడెంట్ రానిచ్చారా లేకపోతే సొట్టపడని రానిచ్చారా ఎవరిది ఆడికి ఉంటుందండి ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే కారు పోర్టుగోలు ఆపారు నీకంటారు చంద్రబాబు నాయుడు గారికి లక్ష కాబట్టి తీసుకెళ్తారు నీ కారు ఇంటి దాకా ఎవడెళ్తారు సినిమా సమాధానం పూర్తి కాలే వాట్ ఈస్ దర్ ఐడెంటిటీ ఇవాళ మనకు తెలంగాణలో జరుగుతున్న సినిమా పరిశ్రమ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కంపేర్ చేయండి వాట్ ఈస్ దర్ కంట్రిబ్యూషన్ అయిపోయి సినిమా టికెట్లు లాబింగ్ కోసం వెళ్ళారు వాళ్ళు పరిస్థితులు ఎలా సినిమా పరిశ్రమని ఉన్నాడు ఆ మహానుభావుడు రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ కృష్ణ గారు కానీ ఇలాంటి వాళ్ళు ముందుండి సినిమా పరిశ్రమ చెన్నై నుంచి తరలించిన తర్వాత ఇవాళ దేశ రాష్ట్రానికి జరిగిన కంట్రిబ్యూషన్స్ ఎవడైనా మాట్లాడగలిగారా ఎవడైనా మాట్లాడగలిగారు ధైర్యం చేయగలిగారా వాళ్ళు ఇలా ప్రభుత్వం మారేదాకా ఒక ప్రొడ్యూసర్ ఏమో సినిమాలు తీయడటండి పరిస్థితులు ఉంటే ఇండస్ట్రీ ఇటు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఎట్లా అక్కడ వాళ్ళు వాళ్ళ కార్యక్రమం కొండ మీద కైలాస్ గిరిలో స్టూడియో కట్టినప్పుడు ఏమైంది ఇండస్ట్రీ ఎందుకు వెళ్ళింది అరకులో సినిమా షూటింగ్ చేస్తుంది ఇండస్ట్రీ ఎందుకు వెళ్ళింది అవునా గవర్నమెంట్ కి ఇండస్ట్రీకి మంచి కమ్యూనికేషన్ ఉంటే కదా ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ డెవలప్ పరిస్థితులు ఇలానే ఉంటాయి రామారావు గారు కరోనా రైల్వే ఓపెన్ చేశారా స్వచ్ఛందంగా ఆయన అంతటి తరలి వచ్చాడు భావం కానీ ఆ రోజు ఉన్నాడు సార్ మనకు సమాజం పట్ల మన జాతి పట్ల మన అన్న ఫీలింగ్ ఉంటే ఏదైనా జరుగుతాయి అంతేకాని కారాలు అక్కడ ఆపాడు నన్ను ఇలా చేతులు కట్టుకుని మా అన్నయ్య మాట్లాడాడు ఇవా మాట్లాడవలసిందే సమాజానికి నువ్వేం చేస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ ఇవాళ నేను ఒక విషయం చెప్పగలుగుతున్నాను సినిమా పరిశ్రమ తరలించడానికి వేల వేల కంట్రిబ్యూషన్స్ ఏంటో చెప్పమానండి అప్పుడు ఇలా మర్యాద ఎవరికోసం ఈ బ్రో సినిమా సంబంధించి వివాదం చివరికి కోర్టుల దగ్గరికి వెళ్ళే అవకాశం ఏమైనా ఎందుకు కోర్టుల దగ్గర కోర్టులు ఎందుకంటే వ్యవస్థల దగ్గరికి వెళ్తాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ఏ కోర్టులు ప్రభావితం చేయవు మీకు మళ్ళీ చెప్తున్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ సిబిఐ ఇలాంటి వ్యవస్థలకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే సిబిఐని డిస్క్రిప్షన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్లో నియంత్రించవచ్చు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని ఎవరు నియంత్రించలేరు ఇది గమనించుకోమని థ్యాంక్ యూ చూద్దాం కాలువ నిర్ణయిస్తుంది హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm అందరికి నమస్కారం నేను మీ ప్రణవ్ కౌశిక్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm హాయ్ గాయ్స్ దిస్ ఇస్ రమ్య పసుపులేటి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm హాయ్ దిస్ ఇస్ పరశురామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి నేను మీ పూజిత పొన్నాడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్ హాయ్ దిస్ ఇస్ అవినాష్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70mm ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm